పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాముడు పేరుతో కేంద్ర బీజేపీ రాజకీయ డ్రామా ఆడుతోందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ తీవ్రంగా విమర్శించారు. 2 రోజుల పాటు ఏలూరులోని శ్రీ హోటల్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, బివి రాఘవులు విలేకరుల సమావేశంలో బుధవారం మాట్లాడారు. పార్లమెంట్లో భద్రత కల్పించాలని ప్రతిపక్షాలు మాట్లాడుతుండగా కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రధానమంత్రి మోదీ గాని, హోంమంత్రి అమిత్ షా గాని పార్లమెంట్ భద్రతపై నోరు మెదపకపోవడం దారుణమని విమర్శించారు. దీనిపై నిలదీసిన ప్రతిపక్షాలను బయటకు గెంటివేసి కీలక బిల్లులు ఆమోదింపచేసుకుంటామని చెప్పారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా సాగదీస్తే రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని, అధికారాన్ని పళ్లెంలో పెట్టి ప్రతిపక్షాలకు అప్పగించడమేనని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. కేంద్ర మోదీ ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణిచివేసే చర్యలు చేపడుతూ ముందుకు సాగుతోందన్నారు. Without kitchen and all that being constructed, just to show this is not for the first day they are doing this. What happened with the new parliament building? New parliament building, they wanted to inaugurate on Savarkar Day, isn't it? After they inaugurated new parliament building on Savarkar Day, after a few weeks there was a parliament session. Where was it? The new parliament building? No. It was held in the old parliament. So they have been caught red-handed. The subterfuge being practiced by BJP was caught at that point of time. Now, but my friends, media, they did not make, you did not make that a big issue. You should have asked Modi. You have inaugurated the new parliament building on a particular day. But you are not holding parliament session there, you are again going back to the old building. But Pranam Pradishtha is being done now, keeping election in mind. First video is going to anek samthamai, but anek tattu chetche chin prayaswami to atamana yabana lopan shalai to respect what is it. Ini nirakka shatthamu na kendra na varayu, kendra na chi rastala koda dhimutam. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి నిరంకుశ పరిపాలన సాధిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా అంగన్వాడీ మీద అటువంటి నిరంకుశ పని ప్రయోగిస్తున్నాడు. ఇప్పటికే అస్మా కిందకి ఈ సేవలను తీసుకొచ్చారు. దాదాపు నెల కావస్తుంది, 26 రోజుల తర్వాత ఆయనకి అస్మా జ్ఞాపకం వచ్చింది. సమ్మె ప్రారంభమైంది 26 రోజులు. 26 రోజులు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ, బెదిరింపులు చేస్తూ 26 రోజుల తర్వాత యజమాని ప్రయోగించడానికి అవసరం. ఈలోపు ఎప్పుడో సమస్య పరిష్కారం అయింది. మొదట తాళాలు బాగా పెట్టి కేంద్రాలు తెరవడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించి వాటిని నడపడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సిడిపి వల్ల ఇటువంటి వాళ్ళందరినీ వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తూ వాళ్ళని వెంబడియాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత యస్మా ఉత్తర్వుని ప్రయోగిస్తామని చెప్పేసి ఉత్తర్వు జారీ చేసి బెదిరించడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తాజాగా సెలక్షన్ కమిటీల పేరుతోటి సంజాయిషి నోటీసుల్ని జారీ చేసి, మీరు 10 రోజుల లోపల మీరు చూచలు జరగకపోతే మీ ఉద్యోగాలు సగం చూస్తామని చెప్పేసి గారు ఏనాడు మీతో చర్చించి సామాజికంగా పరిష్కారం చేద్దామని చెప్పేసి మెజారిటీ ప్రభుత్వంలో కనపడింది. ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరి అయిన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ. మధురమైన నేతి మిఠాయిలు,
అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే. మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్, ఎగ్లెస్ కేక్స్, ఫౌంటైన్ కేక్స్, కూలింగ్ కేక్స్, స్పెషల్ పేస్ట్రీస్, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును. మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్, కాజు పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, డయాబెటిక్ స్వీట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్, నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత. మీ ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాలకు, సారేలకు, తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును. సారేలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత. మీ తీపి జ్ఞాపకాలను, సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి. విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, నర్సాపురం. సెల్ నంబర్ 9522345.